You were gonna scam me, no? Hi guys, welcome to our channel. Welcome to our channel, Indra. Hi guys, welcome to the new vlog. Iroju weekend trip Malli. Already a weekend trip choose naru. Malingo weekend trip. Today same 17 kilometers idi kuda. Indiragar nunchi. Resort on highway lo unna manamata. Ok 17 kilometers untadi. Lokigunda mani waterfalls idi kuda. Bari untadi. Ido konni ira kachithanga neelu undayi anamata. Akkada lakka kaadu ikkada ood untadi. So kachithanga ido kodadamu. అట్లనే కింది కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం టైం ఉంటే కనుక హైవేలో ఉన్నాం గైస్ ఒక డాబా దగ్గర అయినాం ఏమని తీసుకుందామని చెప్పేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది అనమాట టైము ఒకటేసారి తినేసి ఇంకా వాటర్లో దిగుదామని ఒక ప్లాన్ అనమాట సో చూపిస్తాను కదా పంజాబీ డాబా అనమాట ఇది కొద్దిగా ఫుడ్ బాగానే ఉంటుంది ట్రై చేసాం ఆల్రెడీ సో ఇక్కడ తీసుకొని వెళ్దాం అమ్మ బాలయ్య పాట విన్నప్పుడు డాన్స్ చేయమమ్మ కార్లో మా దీపక్ గారు ఫస్ట్ టైం బండి తోలుతున్నాడు కారు నరసింహానికి నమ్మకం లేదన్నమాట తిరిగి వస్తారు లేదని ఇదిగో వీడియోని పోతున్నాడు నేను వెళ్ళిపోతాను ఇంకా అన్న స్టార్ట్ చేసినాడు బండి తోలరా ఇవిడి ఆడబడేసాడు నాకైతే నమ్మకం లేదు బండి గుద్ది నాకు గుద్దుతాడు నా కొడుకు మన ఫుడ్ అవుతుంది గాయస్ ఇక్కడ చాలా అయితే ఆర్డర్లు చెప్పినాము ప్రస్తుతానికి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతున్నాయి అదే మ్యాటర్ చూడండి గాయస్ ఫుడ్ అవుతున్న టైంలో మా చానిగాడు మా మామగాడు ఫోటోషూట్ తీస్తున్నారు కనీసం ఒక ఫోటోనే తీసలేదు మంచిగా నేనైతే 3 ఫోటోలు తీసిన గైస్ ఫైనల్ వచ్చేసాం లొకిగుండం ప్లేస్కి ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది చూడండి వెనకాల చూపిస్తా ఇప్పుడు ఫుడ్ తినేసి కొద్దిసేపు ఆ తర్వాత మనం నీళ్ళ దగ్గరికి వెళ్దాం ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అది గైస్ చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు ఇప్పుడు ఇటు నుంచి ఇట్లా ఆ లోపలికి పోతే కనుక కింద వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట పోదాం నీళ్ళ సౌండ్ ఇటుకి వినిపిస్తుంటుంది నీకు నాకు తెలిసి నేను సరిగ్గా అంటే వినపడుతుంటుంది బట్ పోదాం తినేసి వెళ్ళిపోదాం వీడు చూడండి మర్రి చెట్టు కొట్టుకుని ఊగుతున్నాడు ఊగు ఫస్ట్ ఐటమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ దీనికే వచ్చినావు అంతేగా అంతేగా పడేదట్టే అన్నాడు ఎవరు లోపల ఊర్లే మెయిన్గా Guys, చూస్తున్నారు కదా ఇదే లక్కిగొండ వాటర్ ఫాల్స్ భారీగా ఉంది చూడండి ఆ లోపల ఆల్మోస్ట్ ఒక 15 feet ఉంటది లోతు ఎవరు పోరు ఎవరో ఇటు వచ్చినోళ్ళు మాత్రం పోతారు అనుకోండి అది శివాలయం శివుడి గుడి ఉంటదన్నమాట ఇక్కడ ఉన్న శివుడు అన్నమాట ఇక్కడ ఉన్న స్వామి ఉండేది లొక్కిగొండ రామలింగేశ్వర స్వామి అంటారు గుడిని లాక్డౌన్ ఉన్నప్పుడు 2020లో ఎప్పుడు ఇదే ప్లేస్కి వచ్చేటోళ్ళం ఎంజాయ్ చేయడానికి మంచి వాటర్ ఫాల్స్ కదా సమ్మర్ టైంలో ఇంకా బాగుంటుంది చల్ల నీళ్ళు అసలుకి ఎనీ టైం నీళ్ళు ఉంటాయి ఎందుకంటే కనుక ఇక్కడ ఊటు ఉందన్నమాట అదేం నార్మల్గా ఫ్లో అయ్యే వాటర్ కాదు ఊటు ఉంటుంది కాబట్టి ఎనీ టైం జనరేట్ అవుతూనే ఉంటాయి నీళ్ళు సో నీళ్ళు ఎప్పటికీ అయిపోవు అది ఇక్కడ స్పెషాలిటీ అండ్ వాటర్ ఫాల్స్ మెయిన్ ఆ తర్వాత లొకేషన్ సూపర్ ఉంటుంది రికార్డ్ చేశాను చూపిస్తాను మీకు అన్ని బ్లాగ్స్లోని మంచి మంచి ప్లేసెస్ అని చూస్తారు మీరు అది గాయస్ చూస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి లోయ ఉంది కదా ఆ లోయ ఉన్న ప్లేస్ కూడా మేము కిందికి వెళ్ళాము పోయినసారి ఇప్పుడు టైం కుదిరితే వెళ్తాం లేకపోతే ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతాం వెనక్కి చూడండి అప్పుడు అంతే అంతా కొండలు ఉండేది ఇప్పుడు అంతే బండలనే వేస్తున్నారు ఇక్కడ ఇంత రెనోవేట్ చేస్తున్నారు ఇది మెయిన్ గుడి శివుని గుడి అదే వెనకాల అమ్మవారి గుడి ఉందన్నమాట రికార్డ్ చేసి చూపించా కదా ఇందాక మా బచ్చగాలప్పుడు ఎదులాడుతున్నారు మామా 2-3 వీడియోలు రికార్డ్ చేసుకున్నాం మనం జాగ్రత్త పట్టుకున్నదా పడుతుంటారు రామా ఇట్రా వీడియో దగ్గర రా వద్దులే లేదు మమ్మా ఏం ఎవరు చూస్తే మనకేమి మన ఏంటంటే ఎవరేమన్నా పట్టించుకున్నాను మన ముగ్గురం కలిసామంటే భూగోళాన్ని ఒక కోన్ లో వేసి చెర్రీస్ వేసి ఐస్ క్రీమ్ లో అమ్మేస్తాం బే రెస్టింగ్ పీస్ అయిపోతాడు ఎక్కువ నీళ్ళలో పోతే అది మ్యాటర్ చూడండి ఫుల్ రెస్ట్ తీసుకున్నాడు మంచి భారీ ఉంది కదా ఎంజాయింగ్ నీళ్ళలో చూడండి వెనకాల వాటర్. ఏందో ఎవరు లేరు, ఎవరు లేరు. మంచిదనా ఇది? ఏం చేస్తాడు కాళ్ళకి? మంచిదనా ఇది? కెమెరా చేయ कांदरा कांदरा ले रिगार्डिंग आंजल बोलो ले रिगार्डिंग आंजल रा एक नानु मामा सिक्स पैक ले हां बारी मामा नु ई पिल्लगाल्लू కాళ్ళు దెబ్బ దెబ్బ కొడుతున్నారు. మన కెమెరాకి నీళ్ళని పడుతున్నాయి. మన వాటర్ యాక్షన్ కెమెరా అయితే మనం తీసుకురావాళ్ళం భారీగా నీ అదే షార్ట్స్ అన్ని. బట్ మన మొబైల్ కెమెరా కాబట్టి సర్దుకోవడం తప్పదు. ఏమమ్మా ఇట్లా మా ఎక్స్పీరియన్స్ ఎందుకు బాగాలేదు మామ? నేనేమో తీసేమ్మా చిన్న ఇద్దాం ఎలా చేయని వీడియోలో కూడా ఇప్పుడు ముంజురా లే, ఇప్పుడు ముంజురా పోటీ పెట్టుకోరా. ఏమమ్మ నేను వస్తామా? లే మునుగమ్మట్రా లే ఎంజురా నువ్వు వీడియో తీద్దురా నువ్వు నెక్స్ట్ స్కామ్ చేస్తున్నాడు దీపక్ అన్న. 4 5 6 7 8 9 10 11 12 13 14 సాయి అప్పుడు పెట్టుకొచ్చాడు సాయి. సాయి దీపక్ అన్న స్కామ్ చేసినాడు. రా రా అబ్జల్లా సాయి రెడీ స్టార్ట్లోనే ఉంది, ఆన్లోనే ఉంది. 3 నేను చూస్తా. ఐఎమ్ ద అంపైర్. 3 2 1 గో. बा चाने ना बारे बा दो दिव्या ना पटको पटको ना रेडी ना मेरे मामा कोट्टा तुम मामा नीला नचरा इंटरने हाँ रान रा पुण्यंडी 1 2 हाँ ले ले रा ले अंजो ले बनालेंगे मुलगला रा రెడీ బా ఇటు రాండి బా. నేను చెప్తాను 3 చెప్తాను లోపలికి పోవాలా. రెడీ 1 2 3 జాని గారి స్కామ్. ఈ నేల మునిగినారు గాయస్. చూద్దాం ఎంతసేపు వేరేకుంటారో. సంజుగాడు ముందు వచ్చేసినాడు. దీపక్ గాడు చానిగాడు ఉన్నారు. ఇంకా లే దీపక్ నువ్వే గెలిచావురా, నువ్వే గెలిచినావు. మళ్ళీ ఇంకా ఏయ్ విజయ్ సేతుపతి రా బామ్మ వాడు. చూడండి ఎంజాయింగ్ ఈ చుట్టుపక్కల ఈ ప్లేస్ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయో అయితే నాకు తెలియదు, నా వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ రికార్డ్ చేస్తాను. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రిలాక్స్ కావండి, వీక్లీ వన్స్ అట్లీస్ట్. బికాజ్ ఎందుకంటే మన లైఫ్లో ఇట్లాంటివి చాలా టెన్షన్, సో అప్పుడప్పుడు ఇట్లా చిల్ అయితే కనుక భలే ఉంటుంది. అది ఒక పక్క ఎండ పెడుతుంది, ఇంకో పక్క చల్ల నీళ్ళు, సో ఎంజాయింగ్. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా చుట్టుపక్కల తాడిపత్రి చుట్టుపక్కల ఇంకా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వచ్చేయండి. తుమ్మలపేట నుంచి ఒక 2 కిలోమీటర్స్ మ్యాక్సిమం, అంతే. మన తాడిపత్రి నుంచి అయితే అరౌండ్ బుగ్గకు వచ్చి బుగ్గ నుంచి తుమ్మలపండి రావాలి. అరౌండ్ ఒక తాడిపత్రి నుంచి ఒక 17 to 18 కిలోమీటర్స్ అనమాట. సో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. మంచి ప్లేస్ అనమాట రిలాక్స్ కావడానికి. అది గాయస్ ఎంజాయింగ్. చేపలు కనిపిస్తున్నా తెలియదు మరి, ఫుల్గా కొట్టేస్తాను అనమాట వచ్చి కడిచేస్తాను. మమ్మ ఇట్లా చేపలు కనిపించినాయి 500-600 ఇస్తారులే, అదే రేట్ 500 పైన ఉంటుంది దగ్గర దగ్గర. సరే పక్కవా, నువ్వు కనిపించుకుందాం అనుకుంటు నువ్వేంద్రా వీడు ఒకటి చేప పిల్లలకి వీడు పొందాంకులు ఏం చూపిస్తారా? ఏందది? నత్త ఏమబ్బా వాడు కెమెరా నీళ్ళే పోతాడు. గాయస్ ఇదే పైన వాటర్ ఫాల్స్ నుంచి చూడండి, ఇదే టాప్ లొకేషన్. ఈ నుంచి అట్లా దుంకకుండా పోతాయి. పని బాట లేదురా మీకు. తెలుగుడు ఆడినాడు, మన నరసింహ ఆడి తప్పిపోయినాడు ఈ రొంతలోనే. మేమేమన్నా బుల్లర్ దగ్గరికి పోయినాడేమో, అదే జీప్ దగ్గరికి. ఇంకా ఇప్పుడు దాదాపు 3:15, 3:30 అవుతుంది. ఒక 15 minutes, 20 minutes ఉండి మనం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దాం ఇంటికి. ఈరోజు అయితే బాగా చిల్ అయినాం గాయస్. మీరు కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి చుట్టుపక్కలే, వెళ్ళి ఎంజాయ్ చేయండి. ముందుగా చెప్పినట్టుగానే రిలాక్స్ అవుతారు టైం టు టైము. అది ఈడేమో ఒక గుడి ఉంది గాయస్, ఇది ఏం కూడా తెలియదు నాకు ఎగ్జాక్ట్గా, లోపల కూడా ఉందో లేదో తెలియదు. వెనకాల చూడండి మౌంటైన్ లైన్. ఈ వాటర్ అంతా కింది ఒక వాటర్ ఫాల్స్ దగ్గర వస్తాయి. ఆ వాటర్ ఫాల్స్ని పోయినసారి పోయినాము, బట్ ఇప్పుడు టైం లేదు అందుకే పోవాలని అనుకోవట్లేదు. ఏంటి మమ్మీ ఎవడు? గైస్ లాక్డౌన్ టైంలో అయితే కనుక, అదే 2 years బ్యాక్ లాక్డౌన్ జరిగింది కదా, ఫస్ట్ లాక్డౌన్ అనమాట 2020లో. ఆ టైంలో ఇంక ఏం తెలియకుండా, అదే ఏం చేయాలి తెలియనప్పుడు ప్రతి వీక్లీ కాదు, ఆల్మోస్ట్ 2 days ఒకసారి 3 days ఒకసారి ఖచ్చితంగా ఇటుకు వస్తా అండి. ఒక 3 కలిసి చాలా బైక్లో వచ్చేస్తా అండి. అంత బాగుంటుంది ప్లేస్, చిల్లుగా వచ్చేసరికి. ఒక ఫుడ్ తెచ్చుకోవడం మధ్యాహ్నం పూట తినేకి, ఒక 12 గంటల బయలుదేరడము, 1 వచ్చేసి తినేసి ఒక 2 గంటలు ఎదులాడి ఫుల్గా మళ్ళీ 3 రిటర్న్ వెళ్ళిపోవడము 3:30 కల్లా. మంచి ప్లేసెస్ అసలుకి, చిల్లు ఉంటుంది అసలుకి. పగిలిందా? ఇందాక వచ్చేటప్పుడు కోతులు సైడ్ మిర్రర్లు లేపేసినాయి. ఇందాక లొక్కిగుండం కూడా చూసినారు కదా, కోతులు ఉన్నాయి కదా, మేము వచ్చే లోపలే సైడ్ మిర్రర్లు అన్నీ పీకేసినాయి. సో అవి బిగియడానికి ఆటోనగర్కి వచ్చాం, కొత్తవి తీసుకొని మళ్ళీ దాన్ని ఫిట్టింగ్ చేయించి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సో అది గాయస్. ఇంకా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి ద బిలీవర్ బాయ్స్.